తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులు ఆందోళన చేశారు. తెలంగాణ నుంచి వెళ్లిన భక్తుల నుంచి ఎమ్మెల్యేల సిఫారసు లెటర్స్ అధికారులు తీసుకోవడం లేదని ఆరోపించారు. దేవుడి దగ్గర కూడా వివక్ష ఏంటని ప్రశ్నించారు. ఇదే ఇష్యూపై సంగారెడ్డి ఎమ్మెల్యే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి అందరివాడని, తెలంగాణ నేతల సిఫారసు లెటర్స్ కి అనుమతి లేదని అధికారులు చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ భక్తులు తిరుమలకు రావద్దా అని ప్రశ్నించారు. మరి బోర్డు పెట్టేసేయండి, ఇక్కడికి రావద్దు తెలంగాణ ప్రజలు అని వాళ్ళు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది అంటే ఆఖరికి తిరుమల వెంకటేశ్వర దగ్గర కూడా పంచాయతీ స్టార్ట్ అయింది. వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు, వాళ్ళు వచ్చి వాళ్ళు అది ఎందుకంటే హిందూయిజం పార్టీ కాబట్టి వాళ్ళు వస్తారు. మళ్ళా జగన్ ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు, షర్మిల బీజేపీ. ఇప్పుడు రానున్న కాలంలో ఈ వెంకటేశ్వర దర్శనం దేవుని విషయంలో ఏదైతే అక్కడ అలజడి, అక్కడ ఏదైతే ఆబ్జెక్షన్లు నడుస్తున్నాయో దీని మీద మళ్ళీ రాజకీయం చేస్తారు. ప్రజల మధ్యలో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ మనశ్శాంతి కోసము కొండకు పోతే కూడా మళ్ళీ ఆడ ఈ రగడయింది, జగడయింది. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు పోయినా అలాంటి ఇబ్బందులు పెట్టకండి. దేవుడు వెంకటేశ్వరుడు అందరి దేవుడే. తిరుమల తిరుపతికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేల లెటర్లను ఆబ్జెక్షన్ చేసి రెచ్చగొట్టి మళ్ళీ ఒక మనస్పర్ధలు తీసుకొచ్చే రాజకీయ ప్రక్రియ చేయొద్దు అని నేను మీడియా ద్వారా ఇద్దరు ముఖ్యమంత్రులకు తెలియజేస్తున్నాను.